వెల్కమ్ టు డిటి న్యూస్. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పట్టణంలో 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప సామర్లకోట పట్టణం నుండి జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిమ్మకాయల చినరాజప్ప ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పెద్దాపురం శాసనసభ్యులు చినరాజప్ప మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో రాజ్యాంగ రక్షణ కావాలన్నారు. ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగం పరిహాసానికి ధిక్కారానికి గురవుతుండడం బాధాకరమన్నారు. రాజ్యాంగం ద్వారా సంక్రమించిన స్వేచ్ఛా హక్కులు ఏపీలో హరించబడుతున్నాయని, రాజ్యాంగం పరిధిలో ఏవైనా దోషాలు దొరికితే అది రాజ్యాంగ లోపం కాదని, ఖచ్చితంగా మానవ తప్పిదమేనని ఆనాడే అంబేద్కర్ చెప్పారన్నారు. రాజ్యాంగ గౌరవాన్ని కాపాడుకోవడం దేశ పౌరులుగా మనందరి బాధ్యతని, స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తితో ఏపీలో రాజ్యాంగ రక్షణకు నడుం బిగించాలని రాజప్ప పిలుపునిచ్చారు. వేడుకలు ఘనంగా చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కూడా అన్ని గ్రామాల్లోనూ కూడా గణతంత్ర వేడుకలు మరి చేయడం జరిగింది. గౌరవం మనందరికీ కూడా స్వతంత్రం వచ్చింది, పరిపాలన జరుగుతుంది, అంబేద్కర్ రచించిన రాజ్యాంగ నమ్మంలోకి వచ్చింది. మరి మనందరం కూడా గౌరవించి ముందుకెళ్తున్నాం. కానీ ఆంధ్రప్రదేశ్లోకి వచ్చినప్పటికీ మరి రాజ్యాంగాన్ని అమలు కాకుండా చూసే విధంగా సుప్రీంకోర్టునే కోర్టును కూడా తప్పుదట్టే విధంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాని నిరసనగా ఇవాళ అంబేద్కర్ గారికి పాలతోటి అభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు మనం చూసాం ఆయన జగన్మోహన్ రెడ్డి వచ్చిన కాడి నుంచి కూడా అధికారులను లెక్క చేయడు, ప్రజలను లెక్క చేయడు, నేను చెప్పిన మాటే వినాలి ప్రజలందరూ కూడా, నేను చెప్పిన మాట వినాలి అధికారులందరూ కూడా, నేను చెప్పిన మాటే ఉండాలి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మరి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకరించి రాజ్యాంగాన్ని లోబడి పనిచేస్తానని చెప్పి ప్రమాణకారం చేసి ఇవాళ రాజ్యాంగాన్ని కాలరాసే విధంగా ఉన్నారు. ఎందుకంటే ఇవాళ చూస్తున్నాం మనం మరి చట్టపైన చట్టబద్ధమైన సంస్థలనే మరి ఇవాళ మాట నేను విన్నాను అని చెప్పి చెప్పడం, కోర్టులు ఇచ్చిన డైరెక్షన్ ఇంప్లిమెంట్ చేయకపోవడం, హైకోర్టు ఇచ్చిన ఇంప్లిమెంట్ చేయకపోవడం, ఇవన్నీ చూస్తుంటే రాజ్యాంగాన్ని మరి పక్కన పట్టించే విధంగా ఉంది కనుక దాన్ని నిరసనగా ఇవాళ ఈ కార్యక్రమం చేసాం. ఏదేమైనా ముఖ్యమంత్రి గారు వైఖరి మారాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఎందుకంటే రాజ్యాంగాన్ని గౌరవించాలి, ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి, ఆచారాలను గౌరవించాలి, ఇవన్నీ కూడా గౌరవించినాడే ఈ ప్రజాస్వామ్యం వెళ్తుంది. ఈయన ఇవాళ ముఖ్యమంత్రిగా ఇవాళ ఓ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ఒక రాష్ట్రం లాండ్ ఆర్డర్ బాగుండాలి అంటే అభివృద్ధి చెందే బాధ్యత, లాండ్ ఆర్డర్ కాపాడే బాధ్యత ప్రభుత్వం ఉంది. కానీ ఈ ప్రభుత్వం లాండ్ ఆర్డర్ని కూడా కాపాడదు. డీజీపీ కోర్టులకు వెళ్తూ ఉంటాడు, కోర్టు అక్షంతలు పడుతూ ఉంటుంది, ప్రభుత్వం మీద అక్షంతలు పడుతూ ఉంటాయి, కోర్టుల మీద అక్షంతలు పడతాయి. ఇలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలో ఎక్కడ జరగలేదు, మన ఆంధ్రప్రదేశ్ జరుగుతుంది. దాని ప్రతి ప్రజలందరూ గమనిస్తున్నారు, దాన్ని అందరూ కూడా ఖండించడం కూడా.